మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. ఇప్పుడు నూతనంగా మరో అతిపెద్ద బ్రాంచ్ ను రామలింగాపురంలోని తాటిపెల్లం కాఫీ ప్రక్కన ప్రారంభించబడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. అయితే అందరూ ఊహించినట్టుగానే గత ప్రభుత్వం పైన చర్యలుంటాయా, ప్రతీకార దాడులుంటాయనే చర్చ సర్వత్రా నెలకొంది. అయితే దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభుత్వం కొలువు తీరిందో, గతంలో నిర్మాణాల్లో ఉండి ప్రస్తుతం ప్రభుత్వం మారిపోవడంతో నిర్మాణాలు ఆగిపోయినటువంటి వైసీపీ కార్యాలయాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తూ వస్తుంది. అయితే ఈ వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి సంబంధించి సబ్ కాంట్రాక్టర్ ఇప్పుడు మనతో ఉన్నారు. అసలు ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎంతవరకు నిర్మాణం పూర్తయింది, ఎప్పటిలోగా పూర్తి అవకాశం ఉంది, మరి కట్టిన దానికి వాళ్ళకి డబ్బులు బిల్లులని వచ్చాయి, ఇవన్నీ కూడా వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ పేరేంటి, ఇక్కడ మీరేంటి, ఏం చేస్తున్నారు ఇక్కడ? మనకి కాంపౌండ్ వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు, రామ్కి కంపెనీ నుంచి సుకుమార్ అనే వ్యక్తికి ఇచ్చారు, సుకుమార్ నుంచి మనకి ఇచ్చారు. మనం కాంపౌండ్ వాళ్ళు ఒక 3 నెలలు కంప్లీట్గా కట్ చేసాం. 24 లక్షలు బిల్ అయింది. 24 లక్షలు బిల్ అయితే 1.5 సంవత్సరం నుంచి నెలకు 1 లక్ష రూపాయలు చెప్పన, 2 లక్షలు చెప్పన అట్టించుకుంటా. నేను వాళ్ళని ఏది అడుగుతా ఉంటే వాళ్ళు నా మీదే కేసు పెడతా అని నన్నే బెదిరించారు. కాంపౌండ్ వాళ్ళకి వస్తే నా మీదే కేసు పెడతా అంటున్నారు. ఆ సుకుమార్ అనే వ్యక్తి ఇవ్వకుండా ఇబ్బంది పెడితే లాస్ట్కి ఇంక 2 లక్షలు ఉంది. అదే అడుగుతుంటే సమాధానం చెప్పట్లా. హెడ్ ఆఫీస్కి రామ్కి కంపెనీ కూడా మాట్లాడుతుంటే మాకు సంబంధం లేదు, మీరు సుకుమార్ని అడగండి అంటారు. సుకుమార్ని అడిగితే మాకు తెలియదు, మీరు రామ్కి కంపెనీ అనమాట. ఈ విధంగా 1.5 సంవత్సరం మమ్మల్ని ఇబ్బంది పడతా ఉన్నారు. నాకు ఒక 2 లక్షలు రావాలి. ఇప్పటివరకు మీకు ఎంత ఖర్చు అయింది, ఎంత ఇచ్చారు, ఇంకెంత పెండింగ్ ఉంది మీరు చెప్పే దాంట్లో? నాకు 22 లక్షలు బిల్ అయింది మొత్తం. 1.5 సంవత్సరం కట్టి చేశాను, నాకు మా టోటల్గా ఒక 20 లక్షలు ఇచ్చేసారు, ఇంకా 2 లక్షలు బ్యాలెన్స్ ఉంది. అదే ఒక 6 నెలల నుంచి నాకు బాగా ఆపేస్తున్నారు. దానికోసం అడుగుతామంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా నాకు ఆలస్యం చేస్తున్నారు. కాంపౌండ్ వాళ్ళు లోపలికి వస్తే కేసు పెడతాం, రేపు వచ్చేది మా ప్రభుత్వం, మీరేం చేయలేరు నన్ను, ఆ విధంగా బెదిరిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమి, ఇప్పుడు ఏమంటున్నారు, మరి ఇస్తారంటారా, ఇవ్వరంటున్నారా? ఏం చెప్పట్లా, నాకు సమాధానం లేదు. మేము హెడ్ ఆఫీస్ అడతాం, హెడ్ ఆఫీస్ అడితే సుకుమార్ని అడుగు, సుకుమార్ని అడితే హెడ్ ఆఫీస్, వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా ఉన్నారు. నన్ను ఈ విధంగా నమ్మ అభి పెడతా ఉన్నారు. అంటే ఇది అతను చెప్తున్నటువంటి మాటలు, మరొక సబ్ కాంట్రాక్టర్ అన్న చెప్పండి, మరి మీకు ఎంత అమౌంట్ రావాల్సి ఉంది, ఏమంటున్నారా డబ్బులు అడిగితే? మీ రోజు ఎన్నమ్మర్ కింద కూలికి వచ్చాం, శ్రీకాకుళం నుంచి జనాన్ని తీసుకొచ్చి పని చేయించా, 2 లక్షల 60 వేలు రావాలి. 5 నెలల నుంచి కంపెనీ తరపున కంపెనీ సుకుమార్ అంటారు, సుకుమార్ వచ్చాం కంపెనీ అంటారు, డబ్బులు ఇస్తాం, ఎప్పుడు ఇస్తారు తర్వాత 5 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం ఇదే పరిస్థితి పని ఆపి. మరి ఈ ఖర్చులకు రానిపోయిన మీకు ఇప్పటివరకు అంటే రావాల్సిన 2 లక్షలు కాకుండా మీకు ఎంత ఖర్చు అయింది ప్రస్తుతానికి? మా ఖర్చు ముందు ఇచ్చారు, పేమెంట్లు ఇచ్చారు, ఇచ్చుకుంటే ఇప్పుడు 1 సంవత్సరం బట్టి చేస్తున్నాం పని, అంతకుముందు డబ్బులు ఇచ్చారు. ఈ లాస్ట్లో ఈ 5 నెలల నుంచి బిల్లు ఆగిపోయింది, ఆగిపోయింది కానీ మాకు డబ్బులు ఇవ్వట్లేదు, తిరుగుతూనే ఉన్నాం. ఇద్దరిని బతనాడుతున్నాం, అయ్యా డబ్బులు రోజు జనం వచ్చారు, ఫుల్ లేబర్ వచ్చారు కదా, వాళ్ళు అడుగు ఇబ్బంది పడుతున్నాం అంటే ఇస్తాం అంటారు కానీ డబ్బులు ఇవ్వరు. ఇప్పుడు ఇంకా 6-5 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం డబ్బుల కోసం. మరి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఆపేశారా పనులు, లేకపోతే ఎలా చేయాలి, ఎక్కడ ఎప్పుడు ఆపేశారు మీకు? ఎలక్షన్ ముందు ఆపేశారు, ఎలక్షన్ ముందు పని నడిచింది, అప్పటి నుంచి ఆపేశారు. అంతకుముందు నుంచి రావాలి మాకు డబ్బులు, అప్పటి నుంచి ఆపేశారు. వాస్తవంగా ఇది చూస్తే ఒక ప్యాలెస్ లాగా ఉంది, లోపల ఎలాంటి నిర్మాణం ఏమేమి ఉండే అవకాశం ఉంది? లోపల మామూలుగా బిల్డింగ్ వర్క్ జరిగింది, అక్కడ వర్క్ జరిగితే లోపల ఏం వస్తుందో మాకు తెలియదు, కానీ మామూలుగా వర్క్ చేయించారు, మాతో టాపిక్ పని వర్క్ చేయించారు అంతే. మాకు ఆ డబ్బులు రావడం కోసం తిరుగుతున్నాం. లోపల ఒక ఆడిటోరియం, పెద్ద ఆడిటోరియం, ఒక 200 మంది పెట్టి ఆడిటోరియం, ఒక చిన్న ఫంక్షన్కి మీటింగ్ అవి అని మనకి ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మీటింగ్ పెట్టడానికి ఆడిటోరియం ఒకటి ఉంది. ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక ఆఫీస్ ఉంది లోపల. ప్రతి అతి భయంకరంగా ఒక ప్లాన్ చేసుకొని వారు భారీ బడ్జెట్తో కట్టుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. సో మొత్తం అంటే 10 మంది ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలకు 10 ఛాంబర్లు ఉన్నాయి. పది ఛాంబర్లు ఉన్నాయి. ఆడిటోరియం అన్ని బాగా బ్రహ్మాండంగా. ఒకవేళ మళ్ళీ కనుక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు ఈ కార్యస్థలం అంతా ఏమేమి వచ్చినాయి నిర్మాణాలు? ఇక్కడ పార్కు, సెంట్రల్ లైటింగ్, ఇవన్నీ ఏర్పరచుకోవడానికి ప్లాన్గా రెడీగా ఉన్నాయి. గార్డెన్ వర్క్ ఇవన్నీ. సో ఇవి ఇక్కడ పనిచేసినటువంటి కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు చెప్తున్నటువంటి మాటలు. మాకు దాదాపు 24 లక్షలు రావాలి. చుట్టుపక్కల ఈ ఏదైతే ప్రహరీ గోడ ఉందో ఆ ప్రహరీ గోడ నిర్మాణానికి 24 లక్షలు ఖర్చు అయ్యాయి. అడుగుతుంటే అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అంటూ సంవత్సరానికి నెలకి కాస్త అమౌంట్ ఇస్తూ వచ్చారు. ఇంకా గట్టిగా అయితే కాంపౌండ్ వాళ్ళ దాటి లోపలికి వస్తే ఖచ్చితంగా మేము మీద కేసులు పెడతాము, ప్రభుత్వం మాది అని అప్పట్లో బెదిరించారు కొంతమంది అధికారులు. మరి ఇప్పటివరకు మాకు డబ్బులు అడిగితే ఒకరిని అడిగితే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారే తప్ప మాకు రావాల్సిన అమౌంట్ ఇంతమంటుకు మాకు చెల్లించలేదు. ఎందుకంటే దీన్ని నమ్ముకు
తీసుకొని మేము వేరే ప్రాంతాల నుంచి కూలీని తీసుకొచ్చి ఇక్కడ పనిచేయించాము. మరి మాకు డబ్బులు చెల్లించకపోతే ఏంటి అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి ప్రస్తుత ప్రభుత్వమైనా సరే, అంటే పార్టీలకు అతీతంగా ప్రస్తుత ప్రభుత్వమైనా సరే, వాళ్ళ అంటే సామాన్య ప్రజల గారిని ట్రీట్ చేసి వాళ్ళకి రావాల్సిన న్యాయం మీద జరిపిస్తారని చెప్పి ఆశిద్దాం. వన్ గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. అలంకార్ ఆర్ట్స్ జ్యువెలరీ ఇప్పుడు నూతనంగా మరో అతిపెద్ద బ్రాంచ్ ను రామలింగాపురంలోని తాటిపెల్లెం కాఫీ ప్రక్కన ప్రారంభించబడుతుంది. మరిన్ని వివరాలకు 7998484841 7998484842